సంపాదించుకునే స్థితి కలిగిన మీరు ఏ సహాయము లేని ఎదుటి వ్యక్తిని చూసినప్పుడు, మీ బంధువుల్లో ఎవరైనా కనపడినప్పుడు వాళ్ళకి మీరు ప్రత్యక్షంగా సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తారా, పరోక్షంగా సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తారా, అసలు మాకు సంబంధమే లేదన్నట్లు బతుకుతారా? మన బంధువుల్లో మీకున్నటువంటి పని, నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక చిన్న ఉద్యోగం కానీ ప్రైవేట్ కానీ పబ్లిక్ కానీ లేక చేతి వృత్తి కానీ, చేతి వృత్తి అని అంటే కుల వృత్తి, దానికి సంబంధించినటువంటి ప్రొఫెషనల్ వర్క్ మీరు ఏదైనా చేస్తున్నట్లయితే దానికి కానీ ఏదో ఒక వర్క్ మీరు చేయటానికి మీకు సమర్థత కలిగించి దేవుడు ఉద్యోగాన్ని ఇస్తే, మీకు లేని కుటుంబాలు మీ కుటుంబాలలో ఉంటే వారిని ఎప్పుడైనా మీరు చేయూతనిచ్చి పైకి లేపారా? మీ కుటుంబాలలో ఉన్న వారికి మీరు సహాయం చేయడానికి ప్రయత్నం చేశారా? ఏదో ఒక చోట ఇక్కడ చదువు మాత్రమే కాదు, ఏదో ఒక జీవనోపాధి మీకుంటే మీరు ఎలా లిఫ్ట్ చేస్తారు? ఇక్కడ సందర్భం సమయం వచ్చింది కాబట్టి చెప్తాను, ఉన్నోడు వెళ్ళి ఉన్నోడికే పెడతాడు, లేనోడు వెళ్ళి ఉన్నోడికే పెడతాడు, అంతేగాని ఉన్నవాడు వెళ్ళి లేనోడికి పెట్టడానికి ప్రపంచంలో మనసు రాదు, హృదయము విశాలపరచబడదు. నువ్వు క్రైస్తవుడు కాదు అని చెప్పడానికి రుజువు అదే. ఈ లోకపు జీవనోపాధి కలిగి ఉన్న వ్యక్తివైన నీవు ఎందుకు నీ సహోదరుడు లేమిలో ఉంటే కష్టంలో ఉంటే సహాయం చేయవు? ఏ చిన్నదో ఉద్యోగం ఉంది, నీకు పెడితే నీకు లోన్లు వస్తాయి, లేకపోతే నువ్వు పెడితే నీకు షూరిటీలు అవసరం లేదు, లేదా నువ్వు ఏదైనా చేస్తే నీకు ఇన్కమ్ సోర్స్ పెరుగుద్ది, లేదా ఏదైనా చేయొచ్చు. బట్ అలాంటి అవసరతలు ఉండేటువంటి వ్యక్తికి ఏ రకమైన సహాయం చేయాలి? అయితే మాట సహాయం, లేకపోతే ఆర్థిక సహాయం, లేకపోతే మానసికంగా మన సన్నిధిని వెళ్ళి మన ఉనికి సహాయం? దేవునికి అందుబాటులో ఉండడం అంటే యేసు ప్రభువుని పట్టుకుని వెళ్ళిపోయి ఊరందరి మీద తిరిగి సువార్త చెప్పడం కాదు. నీ ఫ్యామిలీ మెంబర్స్ లో నిన్ను ఎంపిక చేసినప్పుడు నీ ద్వారా తన జనాంగానికి ఒక ప్రత్యక్షమైన క్రీస్తు యొక్క సారూప్యతను చూపి దేవుని యొక్క ప్రేమకు ప్రతిరూపం ఇది అని చెప్పడానికి. నేను చెప్తున్నటువంటి ఈ మనుషులు మీ ఇంట్లో ఉంటారు, ఎవరో ఒకడు మీ కుటుంబాల్లో ఒకడో ఇద్దరు ఉంటారు. విషయం ఏంటి, ఆ ఒక్కడో ఇద్దరు గురించో మాట్లాడుకున్నంతసేపు కనీసం మన గురించి ఏం మాట్లాడుకుంటారనే స్పృహ కూడా లేని జీవితాలు. ఆవిడండి ఎంత సాయమునండి, అయ్యి బాబా బెదరండి, నిజంగా ఎవరడినా కాదని రండి, అంతవరకు నీ సంగతి ఏంటి? అసలు మనకు ఆ స్పృహ లేకపోవటమే ఈ ప్రశ్న. మూడో అధ్యాయం 10 వచనం చూడండి, అదే మొదటి యోహాన్ పత్రిక 3:10, దేనిని బట్టి దేవుని పిల్లలు ఎవరో అపవాది పిల్లలు ఎవరో తేటపడును. ఏంటి దేని బట్టి చదువు, నీతిని జరిగించని ప్రతివాడు. నీతిని జరిగించని ప్రతివాడు ఎవరవుతారు? దేవుని పిల్లలు అవుతారా, దయ్యం పిల్లలు అవుతారా, అదే సాతాను పిల్లలు అవుతారా? డౌట్ ఏం లేదు. అంటే సాతాను పిల్లలు అయ్యాము అనే విషయం మనకి ఎప్పుడు తెలుసుద్ది? దేవుని పిల్లలుగా మనం చేయాల్సింది చేయనప్పుడు తెలుసుద్ది. సో సాతాను పిల్లలము. రెండోది, తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును. సో రెండో విషయాలు, రెండు పరిస్థితులు చూస్తే మనం ఫిల్టర్ చేసేయచ్చు. ఏంటా రెండు పరిస్థితులు? ఇతడు నీతిగా ఉన్నాడా లేదా,